Oh, bro. Oh, brother, come here. Okay. 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 ఈ రోజు అల్లీపూర్ నుండి దాదాపు ఒక 20-30 మంది సభ్యులతోని టిఆర్ఎస్ లో జాయిన్ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని రైతులకు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో వడ్లు కొనడం గాని, వడ్లు పండడం గాని, అదే విధంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి వస్తుంది. చెరువులు పూడిక తీయించారు. అండ్ ఎవరైనా చనిపోతే రైతు బీమా, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. ఆ విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువై వారందరూ లబ్ధి పొందుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. సంజయ్ అన్న ఆధ్వర్యంలో జాయిన్ కావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. యువత మన టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ కావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మన అల్లిపూర్ గ్రామంలో కాకుండా ప్రతి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేసే పనులకు అభివృద్ధి పరంగా కానీ దేని పరంగా కానీ ఈ మధ్యన మనకు దాపు చాలామంది నోటిఫికేషన్లు పెట్టిన గవర్నమెంట్ పరంగా దాన్ని తీసుకొని ఆధారణ తీసుకొని యువతకు సుద్ధా కానిస్టేబుల్స్ కానీ ఇంకా లేకుండా ఫైర్ కానీ ఇంకా వేరే అటవీ శాఖ కానీ దాని ఆధార సుద్ధా మనకు గవర్నమెంట్ పరంగా సుద్ధా అందించాలని కృషి చేసినాం. దానికి మన సంజన్న నాయకత్వంలో ప్రతి దానికి హెల్పింగ్ కావాలని మాకు మనం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్టు ముఖ్యంగా మన గౌరవనీయులు మన శాసనసభ్యులు సంజయన్న గారి యొక్క సేవాభావము మన అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రజలలో ఉన్నాడు. ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రజలకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు, కంటి వైద్యం అయితేనేమి, హ్యాపీ ఆధ్వర్యం లోపల ఫ్రీ వాటర్ సప్లై గ్రామాలలో అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. యాక్చువల్లీ నేను సర్వీస్లో ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్లో జైగా ఉన్నప్పుడే వారి యొక్క సేవలకు ముగ్ధుడినై నేను ఆయనకు ఫాలోవర్గా ఉన్నా. నేను బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఫుల్ టైమ్గా నేను టీఆర్ఎస్లో జాయిన్ జరిగింది. అందులో భాగంగా పిల్లలందరికీ నేను 99% ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నా. నా మాటను మన్నించి ముఖ్యంగా పిల్లలు వేరే వివిధ పార్టీలలో ఉండి వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చే శుభ సందర్భంలో నా మాట మన్నించి వాళ్ళందరికీ వచ్చినందుకు పార్టీలో ముఖ్యంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లాగే ఇప్పుడు ఇంత చెప్పిన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎస్సీలకు దళిత బంధు అనేది చాలా గొప్ప కార్యక్రమము. అది కూడా మా ఆకర్షణ చాలా కారణాలు ఉన్నాయి. అందుకనే ఈ యొక్క ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1.5 ఇయర్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఎవరెవరైతే 18 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా నేను వేణుని కోరుకుంటున్నా. మన వాడకట్టుకే కానీ మిగతా అంతా మనం ఒక బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చేసినట్టయితే వాళ్ళంతా ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మన కార్యక్రమాలు చెప్తూ మన కార్యకర్తలుగా ఉండిపోతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సంజయ్ గారికి. అల్లీపూర్ గ్రామం నుండి బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు, అంబేద్కర్ సంఘాల నాయకులైన
వేణుగారి ఆధ్వర్యంలో అల్లీపూర్ యువత టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువతను ప్రోత్సహించిన మేము కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందనేది మనం ఎవరు ఆగినా ఆగని సత్యం. సూర్యుని కదా అరిచేత్తో అడ్డం పెట్టలేదు అన్నట్టు కేసీఆర్ గారు చేసే పనులను ఎవరు ఎన్ని నిందలేసినా ఆపలేదు. అట్లనే జగిత్యాల నియోజకవర్గం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతా ఉంది. వాటన్నిటికీ ఆకర్షితులై పార్టీలో చేరినామని చెప్పి ఇంతకుముందే యువకుడు వేణు గారు వారి మాటలనే చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ నాయకులు వెంకటేష్ గారు మా గంగారాం గారు కూడా చెప్పారు. ఇది వాస్తవం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇటు సంక్షేమం అభివృద్ధి రంగాలలో ముందడికి పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు కూడా వికి మా గంగారామ సోటలో ఇంటికాడ కూర్చోబెట్టి ఇది వాస్తవం. రైల్వేలలో ఉద్యోగాలు లేవు, బిఎస్ఎన్ఎల్లలో బీఆర్ఎస్ తీసుకోమన్నారు, బ్యాంకులలో కొత్త ఉద్యోగాలు లేవు, పోస్ట్ ఆఫీసులలో కొత్త ఉద్యోగాలు లేవు. ఇక్కడ కేంద్రానికి సంబంధించినవి మిగతా ఆస్తులు అమ్ముతున్నారు. అదే తెలంగాణ రాష్ట్రం మంచి విద్యను అందిస్తూ పిల్లగాళ్ళ కానాడు ఎలాంటి విద్యా శాఖ లేకపోతే ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్య, గురుకుల పాఠశాలలు, జగిత్యాల చుట్టుపక్కల నూతనంగా కస్తూర్బా స్కూళ్లను మనం జూనియర్ కళాశాలలు చేసినాం, బీసీలకు ఒక జూనియర్ కళాశాల ఇచ్చినాం, ఎస్సీలకు ఒక జూనియర్ కళాశాల ఇచ్చినాం, ఎస్సీ మహిళలకు ఒక డిగ్రీ కళాశాల ఇచ్చినాం జగిత్యాల. దాంతో పాటుగా మైనార్టీలకు ఒకటి, అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా జూనియర్ కళాశాలలు ఇచ్చినాం. ఇన్ని కళాశాలలు ఇంత తొందరగా ప్రారంభమైంది. వీటన్నిటిలో కూడా ఎస్సీలు ఉంటే అందులో ఎస్సీ కాకుండా వాళ్ళకు 25% రిజర్వేషన్, మైనార్టీలు ఉంటే హిందువులకు కూడా 25% రిజర్వేషన్, ఈ రకంగా కూడా పాటిస్తున్నారు. బీసీలు ఉంటే దాంట్లో వేరే వాళ్ళకు, అంటే అందరు కలుపుకపోయే గుణం మన కేసీఆర్. దాంతోపాటుగా ఇలా నర్సింగ్ కళాశాల రాష్ట్రానికే తలమానికంగా ఉండే విధంగా, రాష్ట్రానికే ఎందుకు అంటున్నా అంటే మన మెడికల్ కళాశాల బస్టాండ్కు కూతవేటు దూరంలో 4 దిక్కుల రోడ్డుతోటి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థిని విద్యార్థులకు అలా పనిచేసే స్టాఫ్కు పూర్తిగా అందుబాటులో విధంగా, జిల్లా కేంద్రానికి అందం ఇచ్చే విధంగా అటువంటి స్థలంలో 27 ఎకరాలలో ఏర్పాటు చేయబడ్డదని చెప్పి ఈ సందర్భంగా. కానీ మన ముఖ్యమంత్రి గారు రేపు భూ పూజ కార్యక్రమం చేస్తున్నారు. బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొందరు అనుకుంటారు కావచ్చు మెడికల్ కాలేజ్ వస్తే మాకేమవుతుందని. ఇలా కాలేజ్ వస్తే 150 మంది పిల్లలు వస్తే అందులో ఒక 4 మన జగిత్యాల వాళ్ళు సామాన్య కుటుంబకులు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ సీట్ రాకపోతే ఎక్కడ పోదు. అదేవిధంగా హాస్పిటల్ వస్తుంది, ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ వస్తే 500 పడకలు హాస్పిటల్ వరకు రావాలి. ఇప్పటికే 220 అదనంగా వచ్చినాయి. అందరూ అనుకోవచ్చు 220 అంటే ఏముండదు అనుకోవచ్చు. ఊరు పుట్టిన నాటికలు ఇయ్యాలకి పాత బస్ స్టాండ్లో 100 పడకలు ఉంటే ఒక్కసారి కొత్త బస్ స్టాండ్ దగ్గర 220 వచ్చినాయి. మళ్ళా కూడా క్రిటికల్ హెల్త్ కేర్ యూనిట్ అని 50 పడకలది మళ్ళీ వచ్చింది. అది రేపో ఎల్లుండో పని ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా చూసారు, నాయకులందరూ వచ్చారు. ఒక మాట అడిగినాం హరీష్ రావు గారి, అంతా జాతీయ రహదారులు లేవు సార్, యాక్సిడెంట్లు బాగవుతున్నాయి, వీధులు కొంచెం మోసానికి గురవుతున్నారు, అక్కడక్కడ ఇబ్బంది అవుతున్నది అంటే సర్కార్ దవాఖానకు సిటీ స్కాన్ వచ్చింది. అది ఎంతో ఉపయోగం ఉంటుంది కదా. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయం చూస్తే ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు మా ఊళ్ళో చెరువులు తవ్వారు సార్ అన్నాడు. విన్నాడనా? వాళ్ళ పూలమ్మ చెరువులో కావచ్చు, ఎగ్గెన చెరువులో కావచ్చు, విన్నాడనా? తట్టడి మట్టి తీసిన వాళ్ళరా? దగ్గర 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్నడన్నా గొర్రెలు ఇచ్చిన వాళ్ళరా? ఎన్నడన్నా చేపలు ఇంత పొడి చేసిన వాళ్ళరా? రైతు బంద్ ఇచ్చిన వాళ్ళున్నారా? ఇన్ని వడ్లు కొన్న వాళ్ళు ఉన్నారా? అసలు ఇన్ని వడ్లు పండినాయా? అప్పుడు కరెంట్ ఉందా? ఇవన్నీ మన విజయాలు కాదా? మరొకవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచే, డీజిల్ ధర పెంచే, ఎరువుల ధర పెంచే, బీడీ కార్మికులకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉచిత కరెంట్లో రూపాయి లేదు, రైతు బంధులో రూపాయి లేదు, రుణమాఫీలో రూపాయి లేదు. వాళ్ళ పనల్లా తిట్టుడే తిట్టుడు, పని చేసేది లేదు, తిట్ల పురాణం. ఇక ఇంకొక పార్టీ నాయకులు ఉన్నారు, ఏం పని చేసేది లేదు, ప్రశ్నిస్తున్నాం అనే పేరు మీద
ప్రెస్ మీట్లు పెడితే మా కెమెరామెన్లు పట్టుకొని అర్ధ గంట సేపు చేతులు లొత్తున్నాయి అంటున్నాం. రోజు పెద్ద మనిషి కాబట్టి పత్రికలలో ఎత్తున్నారు, పత్రికలలో వస్తున్నాయి. మేమేం అనేది లేదు, వాళ్ళ పనే విమర్శించుడట, ప్రశ్నించుడట. కానీ ఆ ప్రశ్నించే సందర్భంలో గతంకు ఇప్పటికీ మీరు ఏడేళ్ళది ఎనిమిదేళ్ళలో చేసిన దానికి అంతకుముందు పదేళ్ళలో మీ రాజ్యంలో పోల్చుకొని చెప్పాలి. మేము ఆ పదేళ్ళ గింత చేసాం, మీరు ఎనిమిదేళ్ళ గింతే చేసారు, ఎందుకు చేయలేదు అని అడగ అది చెప్పినప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు. ఇలా నేను చెప్తున్నా, నా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఆ సందర్భంలో వారు ఏమేమి చేసారో జయచల్ నియోజకవర్గానికి 14 తర్వాత ఇప్పుడు 22 నడుతుంది, ఏమేమి చేశారో నేను చెప్తాను. ఇంతకంటే ఎక్కువ చెప్తే రోజు ప్రశ్నించవచ్చు, ఇంతకంటే తక్కువ చేసి ప్రశ్నిస్తే ఏం మంచిగా చెప్పు. దేంట్లోనే కాదు, ఆ 15 ఇంతకంటే ఎక్కువ చేస్తే ప్రశ్నించాలి. అలా ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు అయితే లైన్గా తెలుగుదేశం సర్కారేనే, నాడులో ఒకసారి 5 వచ్చింది. కాబట్టి నేను కాంగ్రెస్ నాయకులు కోరుతున్నాను, మీరు ఎప్పుడన్నా మాట్లాడేది ఉంటే, ప్రశ్నించేది ఉంటే ఆ 14 నుంచి 14 దానికి ఏమేమి చేసినారు, ఈ 14కి 22 కంటే ఎక్కువ చేసినామంటే మీరు ప్రశ్నించుకోండి. ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకి వెళ్ళి ఇచ్చే పైసలలో 70% ఉంచుకొని 30% ఇస్తున్నారు. మొన్ననే మంత్రి గారు అవుట్రైట్గా చెప్పారు, మరి ఆ తీసుకపోయే 100 రూపాయలలో ఆ 30% మించి ఏమైనా ఇస్తుండ్రా, కాకుండా వేరే రాష్ట్రాలది ఏమైనా తెచ్చి ఇస్తుండ్రా చెప్పాలి. మనదే తీసుకపోయి 70% దేశం కోసమని వేరే రాష్ట్రాల కోసం ఖర్చు పెడుతుంది, ఇచ్చేది 30%. ఒక్క బీడీ కార్మికులకు 1 రూపాయి పిచ్చనిస్తున్నా. నిన్న నిర్మల్కాడ బీడీ కార్మికులకు ముచ్చటిస్తున్న బీజేపీ నాయకుడు అంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ బీడీ కార్మికులకు ఎక్కడ నాలుగు బీజేపీ ప్రభుత్వం చాలా దగ్గర దగ్గర రాష్ట్రాలు ఉంటుంది, మహారాష్ట్రలో బీడీ కార్మికులు ఆడ నేర్చుకుని వచ్చారు బీడీలు, ఆడి ఇస్తారు 1 రూపాయి పెన్షన్. పక్కకే ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఆడికెళ్ళి మనకు బీడీ ఆకాడికి వెళ్తుంది, ఆడ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి ఇస్తుందా? ఇవాళ ఒక్క అల్లీపూర్ గ్రామంలో బీడీ కార్మికులకు 400 మందికి ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది. 800,000 రూపాయలు ఇస్తున్నాయి అల్లీపూర్ సంవత్సరానికి, 3 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాల 9వ విడతతో లెక్క పెడితే దగ్గర దగ్గర 14 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డాయి ఒక్క రైతు బంధు ద్వారా. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిందా? దీంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చింది ఉందో వాళ్ళు చెప్పాలి. నీ చెరువులు తవ్వినా 70 లక్షలతోటి మళ్ళా 70 రూపాయలు ఇవ్వలే. ఎన్నడూ 70,000 పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చెరువు మరమ్మతు చేయలే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అన్ని కాంగ్రెస్ నచ్చినందుకు ధన్యవాదాలు.